करके నా పేరు కూతురుపాటి బాలకృష్ణ గారు, రాష్ట్ర కన్నర్ మానవ ఉద్యోగుల సంఘం. మరి ఎస్సీ ఎస్టీ ఉత్తరాంధ్ర ఉద్యోగుల ఫారం తరఫున మరి జిల్లా మరి శివగంజ జిల్లా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ఉన్నటువంటి లద్దప్పుల పరిరక్షణ తరఫు జేఏసీ తరఫున ఉత్తరాంధ్ర ఫారం తరఫున మేము ముఖ్య విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మరి రవాణా శాఖలో జరిగినటువంటి ప్రమోషన్ థర్డ్ జోన్ లో జరిగిన ప్రమోషన్ లో క్యాచ్అప్ రూల్ తీసుకురావడం అనేది రాజ్యాంగ విరుద్ధం, సుప్రీంకోర్టు తీర్పు విరుద్ధం. జీవో నంబర్ 26 కి తొక్కులో తొక్కి ఎస్సీ ఎస్టీ అధికారుల మీద కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ జాబితా, సీనియారిటీ ప్రకారం ఇవ్వాల్సిన ప్రమోషన్ క్యాచ్అప్ ద్వారా వాళ్ళకి వెనక్కి తొక్కి అడ్డదారిగా మరి దళిత ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల హక్కుల్ని కాలరాయడంగా భావిస్తున్నాం. ఈ విధానం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ అనుమతి లేదు. అయినా సరే రవాణా శాఖలో ఈ డొంక తిరుగుడు విధానంలో జరుగుతున్నటువంటి ఈ ప్రమోషన్లు చేస్తున్నటువంటి రాష్ట్ర అధికారుల మీద చర్యలు తీసుకోవాలని, అలాగే ఏదైతే ఈ జాతీయం ఉందో ఇతర శాఖలు కూడా పాకకుండా, ఇతర శాఖలు కూడా ఇదే విధానాన్ని అవలంబించకుండా మిగతా శాఖలు కూడా జీవో నెంబర్ 26 ప్రకారం ఏదైతే రాజ్యాంగ సభ ద్వారా ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు వాళ్ళ ప్రమోషన్లో వాళ్ళ హక్కుల కోసం సాధించుకున్న దశాబ్ద కాలంగా అనుభవిస్తున్న హక్కుల్ని కాపాడుకోవాలని, కాపాడుకునే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా మిగతా డిపార్ట్మెంట్లు కూడా ఈ యొక్క దీని మీద సర్క్యులర్ జారీ చేసి ఈ వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది రాజ్యాంగ ధిక్కరణ అనేది దాన్ని పాల్పకుండా ఉండేలా స్పష్టమైన చర్యలు తీసుకుని మరి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లకి ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగించాలని మరి ఉత్తరాంధ్ర ఎస్సీ ఎస్టీ జేఏసీ ఫోరం తరఫున మరి మా మిత్రులు మధుకరరావు గారు, రాష్ట్ర నాయకులు, ఎస్సీ ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్, అట్లనే మరి దళితుల పరిరక్షణ దంపులు ప్రతాప్ గారు, మిగతా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఈ సందర్భంగా గవర్నమెంట్ ని అప్పీల్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. శాఖల్లో కూడా ప్రమోషన్స్ విషయంలో ఎస్సీ ఎస్టీస్ ఎన్నో బ్యాక్లాగ్ కూడా అపాయింట్మెంట్స్ ఉండిపోయి, బ్యాక్లాగ్ ప్రమోషన్స్ కూడా ఉండిపోయి గత ప్రభుత్వంలో ఎటువంటి తగు చర్యలు తీసుకోలేదు. అన్ని కూడా ఒకసారి రీఎక్సర్సైజ్ చేసి అప్ టు డేట్ గా ముందు ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించి తర్వాత మా సంఘాలతో కూర్చోబెట్టి ఎక్కడైనా ఎటువంటి ప్రతి డిపార్ట్మెంట్ లో ఆయా సంఘాలతో ఎస్సీ ఎస్టీ సంఘాలతో కూర్చోబెట్టి అధికారులు వారికి రావాల్సిన ప్రయోజనాన్ని వాళ్ళకి ఇస్తూ వాళ్ళ యొక్క అభివృద్ధికి దోహదపడాలని అధికారులను మేము వినయపూర్వకంగా కోరుతున్నాం. ఏదైనా వక్రభాష్యం పాటించినట్లయితే మరి మేము అక్కడ తగు చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాము. ప్రభుత్వం దృష్టికి కూడా ఇది సీరియస్గా మేము తీసుకెళ్తామని ఎస్సీ ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం.